మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ 11,846 18 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో క్రూడ్ ప్రైసెస్ మళ్ళీ $65 సమీపానికి వచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ మేబీ ఇది కొంత మన మార్కెట్ సంబంధించి నెగిటివ్ డెవలప్మెంట్. అదర్వైజ్ నిన్న మనం ఒక మాన్స్టర్ ర్యాలీ చూసాం, ఒక పవర్ఫుల్ షార్ట్ కవరింగ్ బౌన్స్ అనేది చూసాం. సో క్రూడ్ ప్రైసెస్ అండ్ పర్హాప్స్ గోల్డ్ ప్రైసెస్ కూడా ఈ మార్నింగ్ 6 ఇయర్స్ హై దగ్గర ఉన్నాయి, $1,406. నిన్న మనం మాట్లాడుకున్నాం మార్నింగ్ 1,380 సమీపంలో. సో గోల్డ్ ప్రైసెస్ నిన్న కూడా అనుకున్నదే ఇది. సో గోల్డ్ అండ్ కమాడిటీస్లో కంపల్సరీగా మనం అసెట్ అలొకేషన్లో ఒక 5-10% వెయిటేజ్ ఇచ్చి తీరాల్సిందే. 5-6 ఏళ్ళు సతాయించినా కూడా ఆ తర్వాత మొత్తం రిటర్న్స్ రాబట్టుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అందుకనే గోల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ పోర్ట్ఫోలియో. సో స్మాల్ క్యాప్స్ బీట్ అండ్ డౌన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో నిన్న వచ్చిన ర్యాలీ అనేది వాళ్ళు సస్టైన్ అయ్యే అవకాశాలు కనపట్టలేదు. నిన్న చూసాం మనం జెట్ ఎయిర్వేస్ 90% పెరిగింది, రిలయన్స్ ఇన్ఫ్రా 35%, రిలయన్స్ క్యాపిటల్ 27%, అలాగే రిలయన్స్ పవర్ 25%, ఎస్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్, సుజలాన్, ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఏవైతే బాగా హ్యామర్ డౌన్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. బట్ అంతా కూడా ట్రేడింగ్ మాయ. సో ఇవి నిలబడే అవకాశాలు ఎంత మాత్రం లేవు. ఓన్లీ ఫర్ ఇంట్రాడే ఆర్ పొజిషన్, చిన్న పొజిషన్స్ పెట్టుకునే ట్రేడర్స్కి మాత్రం అనుకూలమైన ట్రేడ్స్ అవి. ఇది పెరుగుతున్నాయి కదా మళ్ళీ అని చెప్పేసి రిటైల్ ఇన్వెస్టర్స్ అందులో దూరితే మాత్రం మళ్ళీ నష్టాలు రావడం ఖాయం. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇది. సో సెంటిమెంట్లో కూడా ఎప్పటికప్పుడు క్విక్ చేంజెస్ వస్తున్నాయి. సో నిన్న 2-3 డేస్ బ్యాక్ అంతా 11,000కి వెళ్ళిపోతుందేమో అనుకున్న మార్కెట్స్ కాస్త మళ్ళీ ఇప్పుడు నిన్న 11,831 అక్కడ దాకా వెళ్ళటం చూసాం. సో హ్యూజ్ సపోర్ట్ అఫ్ కోర్స్ టెక్నికల్లీ కనిపిస్తుంది 11,650 దగ్గర. బట్ నిఫ్టీ ఈజ్ ఓన్లీ డిఫరెంట్ గేమ్, ఇట్స్ ఇన్ డిఫరెంట్ లీగ్. మెజారిటీ ఆఫ్ ది మార్కెట్ బేరిష్ ఫేజ్లో ఉంది, ఇండెక్స్ చూస్తే బుల్ మార్కెట్ లాగా కనిపిస్తుంది. సో ఇటువంటి ఒక వైరుధ్యం ఉన్న మార్కెట్ ఇది. సో మనకు బ్రాడర్ యూనివర్స్లో కనుక చూస్తే 52-week హైస్, 52-week లోస్ చూస్తే 31 స్టాక్స్ ఆర్ ఎట్ 52-week హైస్, 483 స్టాక్స్ 52-week లోస్ దగ్గర ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి పరిస్థితి ఉంది, ఎంత దారుణంగా స్టాక్స్ రేట్లు కుప్పకూలాయి అనేది. సో అంతా కూడా మన ట్రంప్ స్టేట్మెంట్స్ లాగే ఉన్నాయి. ట్రంప్ ఒకరోజేమో ఇరాన్ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ ఇన్ షూటింగ్ డౌన్ అవర్ డ్రోన్ అంటాడు, మరొకరోజు నో ఇట్ ఈస్ అంటే అన్ఇంటెన్షనల్, సమ్ వన్ లూజ్ అండ్ స్టూపిడ్ హ్యాస్ డన్ దిస్ అంటున్నాడు. సో ఇలా ఆయనే ఏ రోజుకి ఆ రోజు ఇచ్చే స్టేట్మెంట్లకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మార్కెట్స్ కదులుతున్నాయి. సో అందరికంటే మనం బాగా ఎక్కువ ఫాలో కావాల్సింది ఇప్పుడు ట్రంప్నే. ఆయన ట్విట్టర్లో ఏం చెప్తున్నాడో చూసుకోవాలి రోజు. సో ఆయన ట్వీట్స్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా, యుఎస్ మార్కెట్స్ ప్రత్యేకించి ఫాలోడ్ బై ది అదర్ గ్లోబల్ మార్కెట్స్, అలా జరుగుతున్న తరుణం ఇది. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా లార్జ్ క్యాప్స్ అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ మధ్య హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ లాగా మనం డిజిటల్ డివైడ్ అంటాం కదా, అటువంటి ఒక పరిస్థితి కనిపిస్తున్న మార్కెట్ ఇది. అందుకని స్మాల్ మిడ్ క్యాప్స్లో పొజిషన్స్ తీసుకున్నాడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. స్టిక్ టు క్వాలిటీ నేమ్స్ లైక్ మేబీ మనం ఏదైతే 12-13 స్టాక్స్ చూస్తున్నామో వాటితో పాటు కొన్ని ఇతర స్టాక్స్, మేబీ ఏ స్టాక్ లైక్ టైటన్ ఆర్ సమ్ అదర్ క్వాలిటీ నేమ్, అటువంటి స్టాక్స్లో మాత్రమే మనకు గెయిన్స్ కనిపిస్తున్న తరుణం ఇది. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు వీకెండ్? ఎగ్జాక్ట్లీ ఇప్పుడే మీరు చెప్పినట్టు నిఫ్టీ చాలా స్ట్రాంగ్ సపోర్ట్లో చూస్తున్నామండి మనం. సో నా ఉద్దేశంలో 11,614 ఏదైతే 3 డే లో ఉందో ప్రాబ్లీ అదొక మంచి సపోర్ట్గా చూస్తున్నాం. అండ్ నిన్న మనం చూస్తే కనుక అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్ బ్రేక్అవుట్ రావటం చూసాం, విచ్ ఇస్ 11,794, నిన్న 831 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ఇక్కడ నుంచి ప్రాబ్లీ ఒక 100 పాయింట్స్ ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే 11,904 దాకా నెక్స్ట్ ర్యాలీ వెళ్ళే అవకాశాలు ఉందని చార్ట్స్ పరంగా మనకు తెలుస్తుంది. సో ఇమీడియట్లీ తీసుకోవాలా? ఐ డోంట్ థింక్ అండి, ఇమీడియట్లీ జంపినాయి కొనే మార్కెట్ కాదు ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి 100 పాయింట్స్ పైకి ఉన్నా ఈక్వలీ 100 పాయింట్స్ డౌన్ సైడ్ మనకు కనిపిస్తుంది. మేబీ నిన్న వీక్లీ ఎక్స్పైరీ వల్ల ఇండెసెస్ పెరుగుండొచ్చు, బట్ అగైన్ సస్టైన్ అవుతుందా, ఫాలో ఆన్ బయింగ్ వస్తుందా లేదా అనేది ఈ రోజు మార్కెట్ మనకు తెలుస్తుంది. బట్ ఏదైనప్పటికీ ఒక 50-70 పాయింట్స్ ఇన్ కేస్ పడింది అంటే కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి 50 పాయింట్స్ మనకు స్టాప్ లాస్ ఉంటుంది, మేబీ 150 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది మనకి. సో డెఫినెట్లీ నిఫ్టీ ఈస్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం.
సో నిన్న 20-డే మూవింగ్ యావరేజ్ అయితుందో ఆల్మోస్ట్ దాని అబోవ్ క్లోజ్ అయింది 30,702. సో ఇక్కడ నుంచి 30,973 నుంచి 30,339 దాకా అప్సైడ్ ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 30,550 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. మేబీ 200 పాయింట్స్ పడితే కనుక అక్కడ 200 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ 700 పాయింట్స్ అప్సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మనం చూస్తున్నాం ఐ థింక్ ఏవైతే విన్నర్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లోనే మంచి బయింగ్ రావటం చూస్తున్నాం. అండ్ బజాజ్ ట్విన్స్ కానీ హెచ్డిఎఫ్సీస్ కానీ ఇవన్నీ కూడా న్యూ హై హిట్ అవటం చూస్తున్నాం. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే వీక్ స్టాక్స్ నుంచి క్లియర్లీ స్ట్రాంగ్ స్టాక్స్లోకి మూవ్ అవుతుంది. అఫ్ కోర్స్ ట్రేడింగ్ బౌన్సెస్ అన్నీ ఉంటాయి కానీ బట్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ మనం చూస్తే కనుక ఫినాన్షియల్ సెక్టర్లో మనీ ఏదైతే ఉందో వీక్ స్టాక్స్ అంటే బేసికలీ అడాక్ స్టాక్స్లో కానీ రిలయన్స్ క్యాపిటల్ దివాన్ హౌసింగ్ ఇలాంటి స్టాక్స్లోంచి మళ్ళీ మనీ ఈజ్ మూవింగ్ ఇన్ టు బజాజ్ ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ అందుకే అవి ఆల్ టైమ్ హై వెళ్తూ వస్తున్నాయి. అండ్ మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ ఫోకస్ అంతా ఆల్ బీట్ అండ్ డౌన్ స్టాక్స్లో ఉంటుంది. డెఫినెట్లీ అది అవాయిడ్ చేయాలి అట్లీస్ట్ ఫర్ సమ్ టైమ్. అఫ్కోర్స్ రీట్రేస్మెంట్స్ ఉంటాయి కానీ బట్ స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టేజ్లో ప్రాబబ్లీ ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ఫ్రంట్ లైన్లో ఉంటేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఈ సెక్టర్లో వన్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్టర్ రొటేషన్ కూడా మనకి మార్కెట్లో కంటిన్యూస్ జరుగుతుంది. ఏ రోజైతే ఒక సెక్టర్ వీక్ అవుతుందో ఆ రోజు వీక్ అయిన స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ లైక్ టెక్నాలజీలో చూస్తే కనుక మేబీ టీసీఎస్, అదేవిధంగా మెటల్స్లో చూస్తే కనుక జేఎస్డబ్ల్యూ స్టీల్. సో ఇలాంటి స్టాక్స్ని మనం చూస్ చేసుకుంటే కనుక ప్రాబ్లీ ఏ రోజైతే మార్కెట్ ఆ సెక్టర్ వీక్ అవుతుందో ఆ రోజు లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే ప్రాబ్లీ వీ కెన్ మేక్ సమ్ మనీ ఇన్ ద నెక్స్ట్ 1-2 మంత్స్ అన్న ఉద్దేశం. సో ఫండమెంటలీ ఎటువంటి పొజిషన్స్ తీసుకొచ్చే సమయంలో ఎక్కువ మంది దగ్గర ఉండే యూనివర్స్ లైక్ లార్జ్ క్యాప్స్ వదిలేస్తే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో? యా ఒకటండి, మనకి డోబీ స్టాన్స్ ఫెడ్ నుంచి రావడం అనేది ఎఫ్ఐ ఇన్ఫ్లోస్ రావడానికి కొద్దిగా దోహదపడే అవకాశం అయితే కనబడుతుందండి. బట్ ఓవరాల్గా మనం డొమెస్టిక్ ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఆ యాంగిల్లో చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా బీట్ అండ్ డౌన్ ఉన్నాయండి. ఒకటి మైథాన్ అలాయ్స్ అని మనము మ్యాంగనీస్ అలాయ్స్ సప్లై చేస్తూ ఉంటారండి. సో ఒకటి మెటల్స్ అండ్ మైనింగ్ కొద్దిగా బ్యాడ్ టైమ్స్లో ఉన్నాయి, బట్ ద కంపెనీస్ ఫండమెంటలీ రియలీ స్ట్రాంగ్. క్యాష్ ఫ్లో జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. సో ఆ బీట్ అండ్ డౌన్ ఏదైతే మెటల్స్ అండ్ నెగిటివిటీ ఉందో ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ ద ప్రైస్ అండి. సో ఇప్పుడు 590 లెవెల్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 780 to 800 టార్గెట్ ప్రైస్తో నెక్స్ట్ 1.5 ఇయర్తో మీరు బయ్యింగ్ చేసుకోవచ్చు అండి. సో కంపెనీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ మ్యాంగనీస్ ఏదైతే ఉందో మ్యాంగనీస్ అలాయ్స్ స్టీల్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో ఆల్మోస్ట్ గ్లోబల్ ప్రొడక్షన్స్లో గ్లోబల్గా 20 trillion ప్రొడ్యూస్ చేస్తారండి. దాంట్లో ఆల్మోస్ట్ 1% మైథాన్ అలాయ్స్ ప్రొడ్యూస్ చేస్తూ వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండి. సో ఆల్మోస్ట్ దే ఆర్ సిట్టింగ్ అండ్ క్యాష్ ఆఫ్ ఆల్మోస్ట్ 6,700 crores క్యాష్ పైన ఉన్నారు, విచ్ సేస్ దాట్ యునో టఫ్ టైమ్స్లో ఇలాంటి టఫ్ టైమ్స్లో మెటల్స్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉన్న టైమ్స్లో అది వాళ్ళకి కుషన్ లాగా వర్కౌట్ చేస్తుందనడంలో ఇట్స్ అ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్యాపిటల్ డిసిప్లిన్ చాలా డిసిప్లిన్గా వర్కౌట్ చేస్తూ వస్తున్నారండి. వీళ్ళకి ఇంతకుముందు ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా కొద్దిగా ప్రొడక్ట్ డీవియేషన్ దగ్గర దే డిడ్ డూ ఇట్, విచ్ షోస్ దట్ వాళ్ళు కోర్ స్ట్రెంత్ పైన ఫోకస్ చేస్తున్నారు అనేది ఒక చిన్న ఇండికేషన్ లాగా చూసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఏదైతే ఉందో ఫ్రమ్ క్యాష్ ఫ్లో చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతూ ఉంది. లాస్ట్ 3 ఇయర్స్లో 16 to 19 వరకు 7,700 crores వరకు క్యాష్ ఫ్లో రాదు, విచ్ ఇస్ లైక్ 40% సిఏజీఆర్ గ్రోత్ అండి. చాలా ఇంప్రెసివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనం చెప్తున్నాం క్యాష్ పైన వీళ్ళు దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ క్యాష్ బ్యాలెన్స్. ఇవన్నీ చూసుకుంటే టఫ్ టైంలో దే విల్ డెఫినెట్లీ మెయింటైన్ దేర్ స్టాన్స్ అని చెప్పుకోవచ్చు. వాల్యుయేషన్ పరంగా మంచి అట్రాక్టివ్గా కనబడుతుంది. కొద్దిగా పాజిటివిటీ రిటర్న్ అయిన తర్వాత ఐ థింక్ ద స్టాక్ విల్ సీ న్యూ హైట్స్ అని చెప్పుకోవచ్చు అండి. కరెంట్ మార్కెట్ ప్రైస్లో కూడా FY21 చూసుకుంటే 2.4 ఈవీ బిటాలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ బ్లీక్. మనం 3 ఎంటర్ప్రైజ్ వాల్యూ టూ ఈబిటా ఇచ్చినా కూడా 780 to 800 టార్గెట్ ప్రైస్ ఈజీగా అచీవ్ చేయొచ్చండి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ క్యాష్ మిషన్ సిట్టింగ్ అండ్ హ్యూజ్ క్యాష్, హెల్దీ ఫైనాన్షియల్స్ ఉన్నాయండి, గ్రోత్ కూడా కనబడుతుంది. జస్ట్ దట్ మెటల్ సెక్టర్ కొద్దిగా సబ్డ్యూడ్గా ఉంది కాబట్టి ఈ నెగిటివిటీ అనేది ఆల్రెడీ ప్రైస్లో ఫ్యాక్టర్ అయింది. ఐ థింక్ వన్ షుడ్ బై ఇన్ టు ద స్టాక్ అని చెప్పుకోవచ్చండి. మైథాన్ అలాయ్స్ 1,700 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది, చిన్న కంపెనీ బట్ స్ట్రాంగ్ అండ్ ఫండమెంటల్లీ రియలీ గుడ్ కంపెనీ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్న కరెక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీస్ ఆల్సో మనం పోర్ట్ఫోలియోస్ని క్లీన్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి. ఫర్ ఇన్స్టెన్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి వాటిని ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఉంటే వాటిని జస్ట్ ట్రై టు సెల్ ఇట్ ఆఫ్ అండ్ ఎంట్రీ ఇన్ టు వాల్యుయేషన్ కంఫర్ట్స్ కొన్నింటిలో కనిపిస్తున్నాయి మనకి. ఇప్పుడు ఐషర్ మోటార్స్ లేకపోతే పేజ్ ఇండస్ట్రీస్ బెస్ట్ స్టాక్, మంచి వాల్యుయేషన్స్, అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఇటువంటి స్టాక్స్ని అక్యూములేట్ చేసుకోవడానికి అండ్ కొన్ని స్టాక్స్ని పోర్ట్ఫోలియో నుంచి డిలీట్ చేసుకోవడానికి కూడా మంచి అవకాశం ఇది, ఈ కరెక్షన్ అనేది. సో సురేష్ బాబు మెయిల్ పంపించారు, గోల్డ్ మంచి రిటర్న్ ఇస్తుంది లాంగ్ రన్లో అంటున్నారు కదా, దీన్ని డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఎలాగ కొనుక్కోవడం అని. సింపుల్ అండి, ETFs, గోల్డ్ ETFs ఉన్నాయి చక్కగా, వాటిని మీకు వీలున్న యూనిట్స్ నెల నెల కొనుక్కోవచ్చు ఎస్ఐపి లాగా, లేకపోతే పీరియాడికల్లీ మీకు ఎప్పుడైతే లంసమ్ అమౌంట్స్ వస్తుంటాయో ఆ సమయంలో కొనుక్కొని
ట్రై టు అక్యూములేట్ యాజ్ మెనీ యూనిట్స్ యాజ్ పాసిబుల్. అఫ్ కోర్స్ మళ్ళీ అసెట్ అలొకేషన్ మళ్ళీ దెబ్బతినకూడదు, 5% అనుకున్నాను అనుకోండి టోటల్గా, ఆ 5% కంటే మెంచకుండా గోల్డ్ని అక్యూములేట్ చేసుకోవటం, లేదు 10% అనుకుంటే 10%, అప్ టు 10% యూ కెన్ హ్యావ్ గోల్డ్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. ఇది సింపుల్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ చూద్దాం మనం. మహీధర్ మెయిల్ పంపించారు, M&M 650 రూపాయలు కొన్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చు. అలాగే అశోక్ లేలాండ్ 95లో ఉన్నాయి. ఆటో యాజ్ ఎ స్పేస్ కొద్ది వీక్ ఉందండి. ఫర్ ఇన్స్టెన్స్ M&M చూస్తే కనుక 200-day మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. మీరు కొన్న ప్రైస్ ఈజ్ ఓకే అండి, బట్ సెకండ్ ప్రైస్ పాయింట్కి కొంచెం డీప్ కరెక్షన్స్లో చేస్తే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇది 597 కనుక కట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇట్ క్యాన్ కమ్ టు అరౌండ్ 550 ఆ రేంజ్కి వస్తుంది. అక్కడ మీరు యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఈవెన్ అశోక్ లీలాండ్ కూడా సేమ్ వ్యూ అండి. సో మార్కెట్ ఓవరాల్ కొద్ది వీక్ ఉంది. అఫ్కోర్స్ నేను కొద్ది ట్రేడింగ్ జంప్ వచ్చినా కూడా 98 కింద ఉన్నంత కాలం కొద్ది బేరిష్గానే ఉంటుంది స్టాక్. బట్ దీనిలో 77 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో నిన్నటి లో చూస్తే కనుక అరౌండ్ 80, మేబీ 77 నుంచి 70 మధ్యలో ఇంకో 2 ప్రైస్ పాయింట్స్లో మీరు అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే యావరేజ్ చేయాలి. కాలర్ లైన్లో ఉన్నారు, విజయవాడ నుంచి పద్మజ. హలో. హలో, అడగండి పద్మజ గారు. ఎల్టీ ఫుడ్స్ అండి, మేనేజ్మెంట్ మంచిది అన్నారు అందుకని ఒక 32 రూపీస్ యావరేజ్ మీద ఉన్నాయండి, ఒక 3000. మేనేజ్మెంట్ మంచిదా కాదా ఏంటి, ఇప్పుడు పడిపోతుంది దానికి కారణం ఏంటి? మీ దగ్గర ఆల్రెడీ 3000 ఉన్నాయండి, ఆల్రెడీ 3000 ఉన్నాయి. ఓకే. తర్వాత సెన్సిటివ్ ప్లే ఉండండి, ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు కొనుక్కోవచ్చా ఈ ప్రైస్ లో, నా ఉద్దేశంలో అండి. మీ దగ్గర ఆల్రెడీ 3000 క్వాంటిటీ ఉందంటున్నారండి, డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయొద్దండి. కొద్దిగా వీక్గా కనబడుతుంది మనకి ఇరాన్, వీళ్ళకి ఇరాన్ ఎక్స్పోజర్ ఎక్కువ అండి ఎల్టీ ఫుడ్స్ కి. ఇన్ఫాక్ట్ మిడిల్ ఈస్ట్ కూడా ఎక్స్పోజర్ ఎక్కువ. వాళ్ళు ఏంటంటే బాస్మతి రైస్ ఆల్మోస్ట్ స్టేబుల్ ఫుడ్ లాగా అనుకుంటారు. వీళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోజర్స్ అండి, దావత్ బ్రాండ్ కింద ఎక్స్పోర్ట్ చేస్తూ వస్తారు. సో నా ఒపీనియన్ ప్రకారం కొద్దిగా వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతుందండి. సో ఉన్న పొజిషన్ మాత్రం రన్ చేసుకోమని చెప్తాను, డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దు. అండ్ ఇన్ఫాక్ట్ ఉన్న పొజిషన్ కూడా మీకు ఏదైనా ట్రేడింగ్ బౌన్సెస్ లో ఏదైనా ఇఫ్ సమ్వేర్ కమ్స్ లైక్ యూనో ఒక స్లైట్ లాసెస్ తో వచ్చినా కూడా ఐ థింక్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. నాట్ ఆల్ లుకింగ్ గుడ్ అండి, అట్లీస్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకుంటే ఐ డోంట్ సీ ఎనీ ఆప్టిమిజం ఇన్ దిస్ వన్. సో యూ కెన్ అవాయిడ్ ద స్టాక్ ఫర్ కంప్లీట్లీ అండి. అండ్ కమింగ్ టు సెంచరీ ప్లై, 159లో ట్రేడ్ అవుతుందండి. కొద్దిగా వీక్నెస్ ప్రివేల్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి ఈ స్టాక్స్ లో. ఈ స్టాక్ లో కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఇప్పుడున్న ప్రైస్ కూడా జస్టిఫైడ్ అనే చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే గుడ్ థింగ్ డెట్ ఏం లేదండి, వీళ్ళకి డెట్ రిడ్యూస్ చేస్తూ వస్తున్నారు. సో అదొకటి గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. బట్ గ్రోత్ పరంగా కన్స్ట్రైన్స్ కనబడుతున్నాయి. సో నా ఒపీనియన్ కరెంట్ ప్రైస్ లో కొంచెం ఇక్కడ నుంచి ఏదైనా ఒక 5-6% కరెక్షన్ వస్తే యూ కెన్ ఎంటర్, అది కూడా లాంగ్ టర్మ్ దృష్టితో. అదర్వైజ్ మీరు కొద్దిగా సేఫ్ గా ప్లే చేయాలనుకుంటున్నారంటే బీన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అండి. బిల్డింగ్ మెటీరియల్స్ ఎనీ విచ్ వే దే విల్ డూ గుడ్. సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లైక్ ఖజారియా ఇట్లాంటి వాటిలో ఉంటే ఐ థింక్ యుల్ డూ గుడ్. తర్వాత హైదరాబాద్ నుంచి వంశీ లైన్ లో ఉన్నారు. హలో. హలో, అడగండి వంశీ. సార్, నాట్కో ఫార్మా, అరవిందో ఫార్మా, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 3 లాక్స్ వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను 3 to 6 మంత్స్ కోసం. ఎలాంటి వేవి కూడా 3 మంత్స్ 6 మంత్స్ స్టాక్స్ కావండి, మంచి బుల్ రన్ వచ్చినప్పుడు మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఏమైనా ఇట్లాంటి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉందా, షార్ట్ టర్మ్ ఆపర్చునిటీ? యా, ప్రాబ్లీ స్టాప్ లాస్ తోటి యూ షుడ్ డూ అండి. 6 మంత్స్ 3 మంత్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ అరవిందో చూస్తే కనుక 527 దగ్గర స్టాప్ లాస్ ఉంది. కరెంట్లీ 627 ఉంది, 602 లో రావటం చూసాం. సో ఇన్ కేస్ 550 అలా వచ్చింది అంటే కనుక అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి ఓన్లీ 5% మీకు స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ఒకవేళ పెరిగితే కనుక 10-15% పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిమిలర్లీ నాట్కో కూడా అంతే అండి. మొన్నటి స్వింగ్లో చూస్తే కనుక 480 అరౌండ్ 525-530 ఉంది. సో నిన్నట్లో చూస్తే కనుక అరౌండ్ 505 దాకా వచ్చింది. సో అలా మార్కెట్ బాగా పడినప్పుడు మీరు డెఫినెట్గా అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ రెండిట్లో కూడా 480 కింద నాట్కో అండ్ 527 కింద అరబిందో స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఈ స్టేజ్లో అయితే అవాయిడ్ చేయొచ్చండి షార్ట్ టర్మ్కి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ స్వింగ్ లో అండ్ మల్టీ మంత్ లోస్ బ్రీచ్ అయింది. అఫ్కోర్స్ ట్రేడింగ్ బౌన్సెస్ వస్తాయి స్టాక్లో కూడా, బట్ నా ఉద్దేశంలో అరౌండ్ 85 దగ్గర అక్కడ మీరు అటెంప్ట్ చేయొచ్చు, ఈ స్టేజ్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. దాస్ అడుగుతున్నారు, రాజేష్ ఎక్స్పోర్ట్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ?
ఫాలింగ్ స్టాక్స్ అండ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి బేసికల్లీ. ఇట్లాంటి స్టాక్స్ లో మనకి ఈ సెక్టర్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది పెర్ఫార్మర్స్ అవుట్ పెర్ఫార్మర్స్ కరెక్ట్. సో సిన్ డిఫరెంట్ స్టాక్ సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి ఈ స్టేజ్ లో, ఎందుకంటే అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ అండ్ ఇది ఒక కన్సాలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ కూడా రావటం చూసాం. సో ఆల్ దీస్ మంత్స్ ఆల్మోస్ట్ మనకి 2008 ఆగస్ట్ నుంచి 575 to 780 కన్సాలిడేషన్ అయింది. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు బై, బట్ ఓన్లీ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. 723 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ 638 సెకండ్ ప్రైస్ పాయింట్ విచ్ ఇస్ 200 డే మూవింగ్ యావరేజ్. దీని ఆల్ టైమ్ హై చూస్తే కనుక 845, ప్రాబ్లీ ఇన్ ద నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది హిట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒక కాలర్ లైన్ ఉన్నారు హైదరాబాద్ నుంచి చారి. హలో హలో అడగండి చారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ హలో అడగండి వినిపిస్తుంది. ఒకటండి, మీరు ఆల్మోస్ట్ 40% 50% లాసెస్ లో ఉన్నాయని చెప్పారు. ఒకటి ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్ ఇష్యూస్ అయితే కంటిన్యూ అవుతున్నాయండి ఎస్ బ్యాంక్. ఇప్పుడు రవనీత్ గిల్ ఎవరైతే వచ్చారో ఆల్మోస్ట్ 8,000 crores ఫండ్ రైజింగ్ కూడా చేస్తూ వస్తున్నారండి. సో అనదర్ 6 months ఫండ్ సెటిలిటీ ఇస్ ఫర్ ష్యూర్ అండి ఎస్ బ్యాంక్ కి. సో ఇలాంటి టైంలో అప్రోచ్ అవ్వచ్చు అంటే మేబీ మీ రిస్క్ అప్డేట్ ఎక్కువగా ఉంటే మేబీ యూ కెన్ ట్రై. కాకపోతే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సేమ్ బ్యాంకింగ్ సెక్టర్ లో యూ హ్యావ్ బెటర్ ప్లేయర్స్ లైక్ ఫెడరల్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బిఎల్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ సిటీ యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ చాలా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం కనబడుతుంది. మీ పొజిషన్స్ అలాగే ఉంచమని చెప్తానండి ఎస్ బ్యాంక్లో. యూ కెన్ టేక్ పొజిషన్స్ అదర్ స్టాక్స్, లేదు నాకు కొద్దిగా రిస్క్ తీసుకునే అప్పటైట్ ఉంది అని అంటే మేబీ యూ కెన్ ట్రై అరౌండ్ యూనో 100 levels 100 అంటే నిన్న కూడా 100 rupees రావడం చూసామండి. 100 rupees యూ కెన్ ట్రై ఆఫ్ యావరేజింగ్, బట్ ఏంటంటే హ్యూజ్ క్వాంటిటీస్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. మేబీ గ్రాడ్యువల్గా కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ ఆ ఫండ్ రైజింగ్ కొద్దిగా హిట్ అయిన తర్వాత చేస్తే మేబీ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. చాలా మంది అడుగుతున్నాండి ఎస్ బ్యాంక్ గురించి కొనుక్కోవచ్చా ఇక్కడ. డోంట్ బై అండి, కంపెనీ బ్యాంక్ పరిస్థితి బాగుంది మెరుగుపడింది అనుకున్నప్పుడు కొనండి. ఇప్పటి నుంచి ఎందుకు రిస్క్ తీసుకోవాలి? దేర్ ఆర్ సో మెనీ అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అవైలబుల్ ఇన్ ది బ్యాంకింగ్ స్పేస్ ఇట్ సెల్ఫ్. సో అవాయిడ్ ఎస్ బ్యాంక్, ప్రస్తుతానికి దాని జోలికే వెళ్ళదు. అసలు మళ్ళీ అంతా స్థిమిత పడింది, బ్యాంక్ పరిస్థితి బాగుంది అనుకున్నప్పుడు కొనండి. రిస్క్ తీసుకోవాలన్నా కూడా ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, డోంట్ టేక్ ఎస్ బ్యాంక్. తర్వాత చాలా మెయిల్స్ ఉన్నాయి, కొన్ని మెయిల్స్ తీసుకుందాం. జగదీష్ అడుగుతున్నారు జేఎస్డబ్ల్యూ స్టీల్ కరెంట్ లెవెల్స్లో కొనొచ్చా, అలాగే అశోక్ లేలండ్ 1 లెవెల్లో ఉన్నాయి అక్యుములేట్ చేసుకోవచ్చా? యా, జేఎస్డబ్ల్యూ స్టీల్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే అంటే ట్రేడింగ్ బాండ్స్కి డెఫినెట్లీ కొనొచ్చండి. ఇక్కడ 256 అనేది మనకి ప్రీవియస్ స్వింగ్లో అండ్ మొన్నటి లో 254. సో 254 స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక ప్రాబ్లీ యూ కెన్ బై. 282-290 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ నా సజెషన్ అయితే ప్రాబ్లీ ఒక 10 rupees కరెక్షన్ వస్తే అక్కడ మీకు రిస్క్ తక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది. అండ్ అశోక్ లీలాండ్ మీకు 111 ఉన్నాయన్నారు, ప్రాబ్లీ ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి ఈ స్టేజ్లో. అండ్ 77-72 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ స్టాక్కి మీరు అట్లీస్ట్ 4-5 quarters అంటే 1-1.5 years టైం ఇవ్వాలి దీనికి. అశోక్ లీలాండ్, బ్రిటానియా ఎక్సైడ్, టాటా ఎలక్సీ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు కేఎస్ మూర్తి ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొచ్చాయి. గుడ్ చాయిస్ అండి, మంచి లిస్టే తీసుకున్నారండి. కాకపోతే అశోక్ లీలాండ్ కొద్దిగా నెగిటివిటీ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. వెయిట్ ఫర్ లైక్ 77-80 levels మధ్య బై చేయడానికి ట్రై చేయండి. మిగతా స్టాక్స్ కూడా చాలా బాగున్నాయి. టాటా ఎలక్సీ కూడా వన్ ఆఫ్ ద పర్ఫార్మింగ్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు అండి సెక్టర్ వైజ్గా. యా, ఇట్స్ ఎ గుడ్ చాయిస్ ఆఫ్ లిస్ట్, యూ కెన్ కంటిన్యూ అండి. రాజేంద్ర కళ్యాణ్, మీరు చెప్పినట్లుగా మొత్తం షేర్లన్నీ అమ్మేసి 33% లాస్ బుక్ చేసాం, ఇప్పుడు ఏం కొనొచ్చు? అసలు ముందు మేము ఎప్పుడు చెప్పాం మొత్తం అమ్మేసుకొని బయటకు వచ్చేయండి అని? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చెప్పలేదు, మార్కెట్స్కి కొద్ది రోజులు దూరంగా ఉండండి అన్నాం, అంతేగాని మొత్తం అమ్మేసుకొని బయటకు వచ్చేసి దూరంగా ఉండమని చెప్పలేదు. దట్స్ నెంబర్ వన్. నెంబర్ టూ, అమ్మేసి వెంటనే అసలు ఇప్పుడు ఏమేమి కొనేయాలి, ఎందుకు అమ్మారు, ఎందుకు కొందాం అనుకుంటున్నారు? సో రెండు కూడా కరెక్ట్ కాదండి మీరు ఆలోచిస్తున్న విధానం. స్లోగా ఉండాలి, ఇప్పుడు పోర్ట్ఫోలియోలో మనకి పేషెన్స్ కావాలి. అండ్ అన్నీ అమ్మేసి బయటకు వచ్చేసే సమయం అసలు ఎంతమాత్రం కాదు ఇది. సో అమ్మాలంటే పీక్ టైంలో అమ్మేసి బయటకు వచ్చేసి ఇట్లాంటి టైంలో ఎంటర్ కావాలి. బట్ అది మనం ఎవరూ చేయలేని పని కాబట్టి ఎప్పటికప్పుడు పోర్ట్ఫోలియోని రీషఫిల్ చేసుకుంటూ ఉండాలి, అది ఒకటే మనం చేయదగిన పని. బట్ మీరు మరి మేము చెప్పిన దాన్ని ఎలా అర్థం చేసుకొని ఏం చేస్తారనేది తెలియదు, ఒకసారి డీటెయిల్డ్గా మళ్ళీ మెయిల్ పంపించండి. తర్వాత సత్యరాజు అడుగుతున్నారు ఇండిగో స్పైస్ జెట్,
ఇండిగో కొన్నారట 1641లో, స్పైస్ జెట్ 146లో. యా ప్రాబ్లీ రెండు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి, బట్ రిట్రేస్మెంట్స్ ఉంటాయి డెఫినెట్గా రెండింటిలో కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ఇండిగో చూస్తే కనుక 1582 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక యాజ్ లో యాజ్ 1450 కూడా రావచ్చు ఈ స్టాక్, ఎందుకంటే ఇట్స్ ఇన్ ఎఫ్ఎండో అండ్ కొద్ది హై బీటా స్టాక్. సో డెఫినెట్లీ మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ అరౌండ్ 1400 యావరేజ్ చేసేటట్టు అయితే మీరు హోల్డ్ చేయండి. అదర్వైజ్ ప్రాబ్లీ స్టాక్ అనేది మీరు ఆల్మోస్ట్ హై ప్రైస్లో కొన్నట్టే అనిపిస్తుంది. 1600 అంటే ఆల్మోస్ట్ హై ప్రైస్లో కొన్నారు మీరు. అండ్ ఈవెన్ జెట్ ఎయిర్వేస్ స్టాండ్స్ ద సేమ్ అండి, ఆల్మోస్ట్ 80 రూపీస్ నుంచి 150 అయినాక మీరు 146లో కొన్నా అంటున్నారు. దానిలో కూడా డెఫినెట్గా దే వుడ్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆన్ డిప్స్. సో అలాంటి టైంలో ఈ షుడ్ ట్రేడ్ అండి లెవెల్స్లో ఎవరైతే కొన్నారో. లోవర్ లెవెల్స్లో కొన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వెస్ట్మెంట్ కొంచెం, కానీ హై లెవెల్లో కొన్ని డెఫినెట్లీ స్టాప్ లాస్ కూడా ఇంపార్టెంట్ అండ్ ఈ షుడ్ కీప్ ట్రేడింగ్. సో ఇది ఇవాళ టీ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.